నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో సంబంధిత అధికారులు తీరును బయటపెట్టింది. మండల కేంద్రంలో గవర్నమెంట్ హైస్కూల్ పక్కన ఒక వీధి ఉంది. అయితే ఆ వీధికి గత 20 ఏళ్లుగా రోడ్డు లేదు. ఎన్నోసార్లు ఓట్ల కోసం వచ్చిన నాయకులకు మరియు సంబంధిత అధికారులకు ఆ వీధి ప్రజలు రోడ్డు విషయమే మొరపెట్టుకున్నారు. కానీ వారి మొర అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. ఈ క్రమంలో కాలనీవాసులు ఇంటి పన్నులు చెల్లిస్తే ఆ డబ్బుతో అయినా రోడ్డు వేస్తారు అనే భ్రమలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు చెల్లించారు. అయినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడే లేడు. దీనితో విసుగు చెందిన కాలనీవాసులు తమ సొంత ఖర్చులతో దాదాపు 200 మీటర్ల తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసుకుని శభాష్ అనిపించుకున్నారు. ఎవరి రోడ్డు వారే ఏర్పాటు చేసుకుని ఎవరి బ్రతుకులు వారే చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు మరియు అధికార యంత్రాంగం ఎందుకని మరియు మేము కట్టిన పనులు ఏమయ్యాయని కాలనీవాసులు చర్చించుకోవడం విశేషం. ఏది ఏమైనప్పటికీ నిద్రమత్తులో ఉన్న అధికార యంత్రాంగానికి ఇది ఒక కనువిప్పు కావాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. మన గ్రామంలో పక్కన ఇప్పుడు హై స్కూల్ పక్కన ఉన్న సందు మాది ఇక్కడ ఈదిది. ఈదిలో దాదాపు 20 కుటుంబాలు ఉంటే ఇప్పుడు వరకు కనీసం 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఒక రోడ్డు పని కానీ చిన్న కనీసం ఒక 100 రూపాయల పని కూడా చేసిన పరిస్థితి లేదు. ఎన్నోసార్లు మేము ఈ అధికారుల దృష్టికి తీసుకుపోయాము, అక్కడ లోకల్ లీడర్ల దృష్టికి కూడా తీసుకుపోయాము. కనీసం ఒక కొద్ది మట్టిన తొలించండి అంటే తొలిచి పాపన పోలా. ఈరోజు వర్షం పడితే చిన్న పిల్లకలు జారి పడిపోయే పరిస్థితి, ఇంత భయంకర పరిస్థితి ఉంటే మనం ఒకసారి గుండెల మంచి చేసుకొని ఆలోచన చేసుకోండి. మీరు నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ మనం చేయాల్సిన గ్రామంలో మెయిన్ వాటర్ సౌకర్యము రోడ్లు ఇది లేట్లే కదా అడిగేది మిమ్మల్ని. వేరే టీం అడగడం లేదు కదా, కానీ అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారా మీరు? నిజంగాను పనులు కట్టుకుంటున్నారు, అన్ని చేస్తామంటే పనులు కట్టుకోవడం ఆలోచించలేదు కదా. పనులు ప్రతి ఒక్కరు చెల్లిస్తూ ఉన్నారు. కనీసం మీరు రోడ్లు కనీసం ఆ రోడ్లు నీకపోతే మేము అందుకని మీకు రోడ్లు చేసుకున్నాం. దయచేసి ఇప్పటికైనా గమనించి అధికారులు ఇది రోడ్లు సిమెంట్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు వేయాల్సిందిగా మేము మనం చేసుకుంటూ కోరుకుంటున్నాను మేము.